విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కిష్టాపురం సర్పంచ్గా వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థి గంటా సింహాచలం కోమటిపల్లి గ్రామ సచివాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గంటా సింహాచలం మీడియాతో మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా తనకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ మరియు కృష్ణాపురం ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి పంచాయతీలో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని వారు ఓటర్లను కోరారు. బొబ్బిలి మండలం, నా పేరు గంట సమాచారం. నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నాకు వైఎస్ఆర్సీపీ నుంచి పూర్తయిన మద్దతు నాకు ఉన్నది. నేను ఇప్పుడు ప్రజాసేవకుడిగా అననిత్యం కూడా కృషి చేస్తాను. ఇంతకుముందు కూడా ఎన్నో కార్యక్రమాలని ప్రజలు ఉద్దేశించి ప్రతి కార్యక్రమానికి కూడా ప్రతి మనిషికి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చాలా వాళ్ళు ఎంతో మేలులు కోరి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇప్పుడు కూడా నేను పంచాయతీ సర్పంచ్గా గెలిస్తే ప్రతి మనిషికి కూడా ఇంటింటికి వెళ్ళి నేను సేవకుడిగా వాళ్ళకి పనిచేసి వాళ్ళు ఆనందపరిచి మా పార్టీకి మా ఎమ్మెల్యే గారికి నాకు మంచి పేరు తెచ్చి ఆ ఊరికి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను. ఇప్పటికే కొన్ని చేసాము. రోడ్లు విలేజ్ సెంటర్ నుంచి రోడ్డు ఎమ్మెల్యే గారు ఇచ్చారు, నీళ్ళ ట్యాంక్ ఇచ్చారు, మూడు బిల్డింగులు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ ఎమ్మెల్యే గారి దగ్గర నాకు మంచి అభిమానం ఉంది. నేను ఆ గ్రామానికి ప్రతి మనిషికి పేదవాళ్ళకి ప్రతి రాయితీ కూడా అందినట్టు నేను వాళ్ళ వెనకాల చేసి నేను తప్పకుండా ఈ నేను ఆ గ్రామ ప్రజలు మర్చిపోకుండా ఇప్పటికీ అంతమంది కూడా నేనంటే అభిమానించి వచ్చారు. వాళ్ళు రుణం తీర్చుకొని నా శాయశక్తిలే కాదు, నా సొంత డబ్బుగా కాదు, ప్రతిదీ కూడా వాళ్ళకి నా నిద్రాసుకం ఆలోచించుకున్న వాళ్ళ కోసమే పాటు పడతానని కోరుతున్నాను.